ఏలూరు జిల్లా పోలవరం. వైసీపీ పాలనకు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ మాత్రమేనని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ పోలవరం మండల అధ్యక్షులు కామశెట్టి నాగరాజు అన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపెండి నాగరాజు అధ్యక్షతన గురువారం పోలవరం పంచాయతీ వద్ద ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కామశెట్టి నాగరాజు మాట్లాడుతూ, అధికారంలోకి రాకమునుపు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలన రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తరలించిన నిర్వస్థితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని, మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు పిలుపు మేరకు ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, స్వీకరించిన సమస్యలను స్థానిక తహసీల్దార్, పోలీస్, ఇతర శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోరంగ వెంకటలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి రావు, కిషన్ మోర్చా అధ్యక్షులు పెద్దిశెట్టి వీర గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గ్రంథి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మా సోమేశ్వరరాజు గారి పిలుపు మేరకు ప్రతి మండలంలో ఇలా ప్రజా సేకరణ జరుగుతుంది. ప్రజల సమస్యలపై మన గత ప్రభుత్వం ఇచ్చిన, మన వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదని, దాని నిమిత్తం ప్రజా సేకరణ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మేము పోలీసు వారికి ఒక ఫిర్యాదును, అలాగే ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అలాగే మన ప్రజలు ధాన్యం కొనుగోలు జరిగినందుకు, కలిసిపోయినందుకు మొక్కజనులకి, రైతుల నిమిత్తం మన సోమవారం నాడు ఏలూరు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీల ప్రకారంగా ఈరోజు వరకు కూడా ప్రజలకు హామీలు తీర్చకపోవడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఆధ్వర్యంలో షార్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ముందుకొచ్చి షార్ట్ తయారు చేయడానికి సిద్ధమవుతుంది. ఇచ్చిన హామీలు తీర్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంటుందని ప్రజలకు